సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఏ ఎక్స్ప్లోరర్స్. సో ఓకే అండి, ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి, మనకు వచ్చేసి వీడియోస్ అనేది మధ్య మీరు చూస్తున్నట్టయితే మనం కొంచెం లేట్ అయితే అయింది, వీడియోస్ అప్లోడ్ చేయలేదు మధ్య. సో ఇప్పటి నుండి అయితే చెప్తున్నాం, డైలీ వన్ అప్డేట్ అయితే మేము ముందు ఖచ్చితంగా వస్తాం. అండ్ టుడే అయితే మనము ఒక లైక్ మనం వచ్చేసి ఎప్పుడు రెస్టారెంట్స్ స్ట్రీట్ ఫుడ్ లేకుండా కొత్తగా మనం వచ్చేసి హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఇప్పుడు వచ్చి మనం ఒక హోమ్లో అయితే ఉన్నాము. సో నేమ్ వచ్చేసి సో పిజేరియా హట్. సో ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ హోమ్ ఫుడ్ ఆన్లైన్ సర్వీసెస్ ఒకటే అవైలబుల్. ఇక్కడికి వచ్చి తినేది ఏమి ఉండదు, సో మొత్తం డెలివరీ. ప్రజెంట్ వచ్చేసి జొమాటో అండ్ ఏఎస్జెడ్ సర్వీసెస్ ఉంది. సో మెయిన్ ఏంటి, ఎందుకు తీస్తున్నాం అంటే వీడియో. సో నేమ్ బట్టి ఇక్కడ పిజ్జాస్ ఒకటే ఉంటాయి అనుకుంటున్నాం. సో నేనైతే అలా అనుకున్నా, బట్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు రెస్టారెంట్ లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకు ఇక్కడ ఈ హోమ్ మేడ్ ఫుడ్స్ లో అయితే ఉంటాయి. మోస్ట్లీ మేము ఇప్పుడు ఈ వీడియో తిని కూడా ఒక కారణం ఏంటంటే, లైక్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బయట ఎవరైతే ఫుడ్ అనేది టేస్ట్ చేయడం లేదు, సో డ్యూ టు కోవిడ్ అని లైక్ బయట ఫుడ్ అని. సో అలా లేకుండా ఇప్పుడు హోమ్ ఫుడ్ లైక్ ఇంట్లో చేతి వంట లైక్ ఇంట్లో ఫుడ్ వచ్చేసి హైజీనిక్ గా ఉంటుంది కదా. సో అందుకు మనం వచ్చేసి ఇక్కడ అంత హైజీనిక్ గా ఉంది ఫుడ్ కూడా మీకు వీడియోలో అయితే ప్రతి ఒక్కటి అయితే ఇందులో చూపిస్తాం మేమైతే. సో వీళ్ళు వచ్చేసి ప్రిపరేషన్ ఏంటంటే, ఇప్పుడు చీజ్ బాల్స్ అయినా రెడీమేడ్ ఏం తేవరు, ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్తో వాళ్ళే చేసి పిజ్జా బేస్ కానీ పిండి కానీ మొత్తం వాళ్ళే, ఇంగ్రీడియంట్స్ మొత్తం వాళ్ళే చేసుకుంటారు. ఈవెన్ మనకు సాస్తో కూడా వాళ్ళు వచ్చేసి ఈవెన్ వాళ్ళు సాస్ కూడా మన ప్యాకెట్ అనేది అవుట్ సైడ్ యూజ్ చేయండి, హోమ్ మేడే అది కూడా వాళ్ళు చేస్తారు ఇంట్లోనే. సో ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ మనం చేయించుకొని సో మీకు చూపిస్తాను, కానీ లోపల కిచెన్కి వెళ్ళి ఇప్పుడైతే లేట్ చేయకుండా కొన్ని ఐటమ్స్ చూద్దాము, టేస్ట్ చేద్దాము ఎలా ఉన్నాయో చెప్దాం. నేను చెప్తారా, సో మనమైతే ఇప్పుడు ఈ పక్కతో ఉన్నాం. ఇక్కడ మొత్తం చెఫ్ మొత్తం ఇక్కడ ఐటమ్స్ అన్ని హోమ్ మేడ్ ఇవన్నీ చేసేదక్కనే. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ కానీ ఇక్కడ కిచెన్ సెటప్ కానీ మీకు జస్ట్ ఎలా ఉంటుంది అని చూపిద్దామనే మెయిన్ థాట్. సో హైజీనిక్ వాడతారు ఏ ఆయిల్స్ ఇవన్నీ మీకు డౌట్ ఉండొచ్చు, అందుకే ఇది కొంచెం చెప్తారా. ఐ మీన్ ఐటమ్స్ ఏవేవి, ఐ మీన్ ఐటమ్స్ ఏవి, చీజ్ ప్యాకెట్స్ అది చెప్పండి. ఐ మీన్ మెయిన్ మొత్తం స్టార్టింగ్ నుంచి పిండి నుంచి మేము వేరే చేస్తాను స్టార్టింగ్ అంటే ప్రిపేరింగ్ నుంచి మొత్తం తీసుకొని వచ్చి వెజిటబుల్స్ మొత్తం నేనే చేస్తాను, ఏదైనా కానీ మొత్తం హోమ్ మేడ్. ఏది కూడా మయోనైజ్ కూడా మయోనైజ్ తందూరి మయోనైజ్ అన్ని హోమ్ మేడ్. ఓకే, సో ఈ ఐటమ్స్ ఇది వచ్చి పిజ్జా, అది పిజ్జా బేస్ కూడా మీరే చేస్తారు? నేనే చేస్తాను. చెప్పండి నెక్స్ట్ వి ఐటమ్స్. ఇది పన్నీర్ బాల్స్, పన్నీర్ చీజ్ బాల్స్, దీంట్లో కూడా చీజ్ ఉంటుంది లోపల. ఓకే, పన్నీర్ చీజ్ బాల్స్. ఇది పొటాటో నగ్గెట్స్. ఇది బర్గర్ ఆలూ టిక్కి, మామూలు ఆలూ టిక్కి, చీజ్ బాల్స్. అన్ని స్పైసీనే. ఇది కూడా ఇది చీజ్ ప్యాకెట్స్ మొత్తం ఇలా ఓపెన్ చేసి చీజ్ వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే ఇది మొత్తం ప్రిపరేషన్ వెళ్ళాక అందుకు మీరు బయట ఎక్కడ కొన్నా మీకు స్పైసినెస్ రాదు, చీజ్ కాబట్టి ఆటోమేటిక్ గా నార్మల్ గా ఉంటుంది. దీనికి కావాల్సిన మసాలాలు వస్తాయి అన్నమాట దీంట్లో వేయడానికి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత మిక్సీ యూజ్ చేయను నేను, దీంట్లోనే దంచి వేస్తాను అన్నమాట. దంచి వేయడానికి మిక్సీలో కొట్టడానికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది, అందుకే నాకైతే ఇదే ఇష్టం. అందుకే మిక్సింగ్ ఐ మీన్ ఓల్డ్ ప్రాసెస్ ఇది దంచడం. సో ఎలా అంటే ఇది దేనికి అంటే డిఫరెన్స్ ఏమైనా ఐడియా ఉందా? డిఫరెన్స్ అంటే మనం పేస్ట్ కొంచెం ఓకే, సో టేస్ట్ టేస్ట్ లో అంటే మిక్సీ కొడితే మొత్తం పేస్ట్ పై అంటే చాలా నైస్ అయిపోతుంది, మనకు అంత నైస్ అవసరం లేదన్నమాట. కొంచెం మసాలా మెయిన్ దీనికి ఆర్గానిక్ ఐ మీన్ ఓల్డ్ ప్రాసెస్ గా దంచరాలు ఒక మా చేజీకి వాడేది. సో మీకు అయితే అలాంటి ఓల్డ్ ఫ్యాషన్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ రెసిపీస్. సో ఇది కిచెన్ సెటప్. ఆయిల్ కూడా ఏదంటే అది వాడను, ఓన్లీ పీనట్ ఆయిల్. లేదా డబ్బా లేదా డబ్బా లేదంటే డబ్బా తెచ్చుకుంటామన్నమాట. సో చూడొచ్చు ఆయిల్ ఏంటంటే వీళ్ళు పీనట్స్ ఆయిల్ ఇక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫ్రెష్ గా తీసుకొని వస్తారు. ఎక్కువ గ్రానైట్స్ ఆయిల్, ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి, హెల్త్ కి మంచిది కాదనుకుంటాము. సో మీరైతే ఆయిల్ గురించి ఇబ్బంది లేదు. సో ఇది కిచెన్ సెటప్. సో ఓకే అండి, ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు చీజ్ బాల్స్ అయితే మనం ఆర్డర్ చేసాం. మనకు చీజ్ బాల్స్ విత్ మనకు వచ్చేసి తందూరి మైనస్ అయితే ఇచ్చారు. సో మనం ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉంటుందో అయితే చూసి చెప్పేద్దాం. చూడండి తీసుకోండి.
चीज बॉल्स की सो इच्छे फेवरेट अंदर इष्ट पड़े ऐटम चीज ऐटम्स चीज बॉल्स पनीर चीज़ स्पाइसी लवर्स अट्रैक्ट अवच्छे मन को मोर स्पाइसी स्पाइसी चला मन को माइनस सर की तंदूरी माइनस अंडी वेरिटी टाइप ऑफ वेरिटी टाइप ऑफ सॉस अंड मन को माइनस कंप्लीट इंट्लो होम फुड अंडी वीले तैयार माइनस बैठ नीं पैकेट तेव सो वेट मोतम होम फुड टाइप मनीस का चीज बॉल्स रेडीमेड ऐ मीन बैठ दी का चीज बॉल्स वीले मोतम स्टार्टिंग प्रिपेर चेस्तारु सो मनमे प्रेजेंट चीज बर्गर चेप्पामु चीज बर्गर चूड़ो सो तंदूरी इप्पुडु चेप्पानु कदा वीलु सास् माइनस कूडा सेपरेट गा चेसुकुंटारु इंट्लो सो मनमे दीनि इप्पुडु कट चेद्दाम मामूलुगा इंतगा कट चेद्दाम स्ट्रेट गा कट चेयाली पोतुंदि सो मोत्तम चीज चूडोच्चु मोत्तम स्प्रेड अय्यि ఐ మీన్ డివైడెడ్ ఇన్ టు ది పార్ట్స్ సో ఇలా ఓపెన్ చేసి చూడొచ్చు ఇన్సైడ్ సో మొత్తం చీజ్ ఓవర్లోడ్ లాగా ఉంది సో ప్రైస్ ఎంత తక్కువ అనుకుంటారా 80 80 ప్రతిదిలో నేను చాలా తిన్న చాలా ప్లేసెస్ లో బర్గర్లో అవి మీరు ఇక్కడ కంపేర్ చేస్తే చాలా బెటర్ చూడొచ్చు చీజ్ ఎంత ఓవర్లోడ్ ఉందో అండ్ మొత్తం ఫ్రెష్ ఇక్కడ ఇప్పుడే కావాలంటే ఇప్పుడే చేసిస్తారు ముందు స్టాక్స్ కాదు నా నోట్లో పట్టలేదు మీకు సేమ్ మెక్డీ బర్గర్ కింగ్ ఇలాంటి దాంతో ఆరుకి వెట్టి సాస్ వేస్తారు కదా అలాంటి సాస్ ఇది మైనస్ కాదు తందూరి మీరు ఏ ఐటమ్ తిన్నా మినిమం స్పైసీనెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అంటే టేస్టీ ప్లస్ స్పైసీనెస్ చీజ్ రిమెంబర్ మీరు రిమైండ్ చేసుకోవాల్సింది అంటే ఒక్క థింగ్ మీరు ఏ ఐటమ్ ఆర్డర్ చేసినా కానీ అది కంప్లీట్ గా ఇంట్లోనే ప్రిపేర్ అనేది చేస్తారు సో మనకైతే ఇప్పుడు గెస్ట్ వచ్చారు మెయిన్ ఇంకొక ఐటమ్ అయితే ఫుడ్ ఎక్కువ పెట్టేస్తున్నారు సో పన్నీర్ టిక్కా ఇది బయట కాస్ట్ వైజ్ మీరు చూసుకుంటే ఈజీగా ఒక 200 ఉంటుంది పనీర్ టిక్కా సో సేమ్ ఫ్లేవర్స్తో మీకు ఇక్కడ 100 రూపీస్ అలా ఉంటుంది 6 to 7 పీసెస్ ఇస్తారు సేమ్ మీకు పీసెస్ కూడా చూడొచ్చు క్వాంటిటీ అండ్ ఇది ఇదేం చట్నీ అక్క ఇదేం చట్నీ గ్రీన్ గ్రీన్ పుదీనా చట్నీ గ్రీన్ అంటే పుదీనా మింట్ చట్నీ మింట్ చట్నీ సో మనకి దీనికి వచ్చేసి పుదీనా చట్నీ ఇచ్చారు సో మనమైతే ఒక గెస్ట్ ఇతనితో ఒకసారి చిన్నపిల్లలైతే అబద్ధం చెప్పారు కదా తిని అతను ఎలా ఉందో చెప్తాడు మీకు ఏమైంది అక్కడ పెడితే కనపడదా తిని చెప్పేట్లుందో రాదుగా కసేకి బోల్దా ఇంగ్లీష్ తెలియని ఇంగ్లీష్ టేస్ట్ కసేయి సో మనకి మరాఠీ ఇంగ్లీష్ తెలుగు అంత అర్థం కాదు సో టేస్ట్ అయితే నచ్చింది అంట సో డైలీ తినరు సేమ్ ఎప్పుడెప్పుడు అంటే వీక్ కి ట్వైస్ అలానే తింటారు జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అంట టీచర్ చెప్తుందని సో మనమైతే ఇప్పుడు మింట్ చట్నీ ఇంకొకటి వచ్చేసి లెమన్ 6 pieces ఇస్తారు 100 రూపీస్ ఇది కాస్ట్ సో సేమ్ గ్రిల్ చెప్పను గ్రిల్ కాదు ఇది అంతే ప్రాబ్లం గ్రిల్ కాదు సో మనకైతే గ్రిల్ మీద పన్నీర్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఏం చేస్తాం సో లెమన్ స్క్వీజ్ దీనికి ఆయిల్ వేయరే బాగా ఆయిల్ గార్లిక్ సో పన్నీర్ హై ప్రోటీన్ ఫుడ్ ఇది సో ఆయిల్ లెస్ ఫుడ్ ఎవరైనా ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది ఎక్కువ ఐటమ్స్ లో వెజిటేరియన్ వెజిటేరియన్ 400 కింద హై ప్రోటీన్ ఫుడ్ ఇది
మీకు పన్నీర్ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది సో ఓకే అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి డిస్క్రిప్షన్ లో మనం అయితే టూ యాప్స్ లింక్ అయితే ఇచ్చాము వన్ ఇస్ ఐఏజ్ అండ్ సెకండ్ వన్ జొమాటో యాప్ లింక్స్ అయితే రెండు ఇచ్చాము మీరు ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని అందులో పిజరియా హండ్ అని సర్చ్ అయితే చేయండి సో అక్కడ వచ్చేసి మీకు ప్రతి ఒక్క ఐటమ్స్ వస్తుంది సో ఈజీగా అక్కడ నుండి మీరైతే ఆన్లైన్లో అయితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి ఇది రెస్టారెంట్ టైప్ కాదండి హోమ్ ఫుడ్ చెప్పాం కదా మీరు వచ్చేసి ఓన్లీ ఇది వచ్చేసి ఆన్లైన్ పర్పస్ కోసమే ఓన్లీ మీరు ఫుడ్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మాత్రమే సో ఓకే అదే అండి టుడే వీడియో అయితే మా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం టుడే నేను అయితే డైలీ వన్ అప్డేట్ అయితే తీసుకొని వస్తే మేము ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ సో మచ్ గైస్.